హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ రెసిపీ ఏంటంటే దమ్ బిర్యానీ అండి. ఇప్పుడు మనకి మార్కెట్లో బిర్యానీ కిట్ అనేది అవైలబుల్గా ఉంటుంది, హైదరాబాదీ స్టైల్లో దావత్ బిర్యానీ కిట్. ఈ దావత్లోనే రకరకాల స్టేట్స్లో కూడా బిర్యానీస్ అనేవి ఉన్నాయండి. నేను హైదరాబాదీ కిట్ అనేది తీసుకున్నాను. ఇది 149 రూపీస్. ఇందులో మరి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఏంటంటే బాస్మతి రైస్ అనేది ఒక 250 గ్రామ్స్ అనేది ఇచ్చాడండి, 250-300 అలా ఉంటుంది. అలాగే బిర్యానీ ఎలా చేయాలనేది ఒక పేపర్ మీద ఉంది. అలాగే బిర్యానీ పేస్ట్ కూడా ఇచ్చాడు. అలాగే స్పైసెస్ ఇచ్చాడు, రైతాకి పౌడర్ అనేది ఇచ్చాడనమాట. దమ్ బిర్యానీ చేయడం రాలేని వాళ్ళకి చక్కగా ఈ బిర్యానీ కిట్ అనేది తీసుకుంటే, కొంచెం చికెన్ అనేది తీసుకున్నా లేకపోతే ఏదైనా వెజ్జీస్లో తీసుకున్నా, వెజిటేబుల్ బిర్యానీ అయినా చేసుకోవచ్చు, చికెన్ బిర్యానీ అయినా చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి కుటుంబం. మరి ఈ బిర్యానీ అనేది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా రైస్ ఇచ్చాడు కదండి, ఆ రైస్ అనేది ప్యాకెట్ ఓపెన్ చేసి రైస్ మనం ఒక బౌల్లో వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 1/4 గంట అనేది సోక్ చేయాలండి. ఈలోపు ఏంటంటే మళ్ళీ వేరే దాంట్లో కొంచెం వాటర్ అనేది వేసి స్పైసెస్ ఇచ్చిన స్పైసెస్ ఏంటంటే అందులో వేసుకోవాలి. ఎక్స్ట్రా మనకి కావాలంటే వేసుకోవచ్చు, లేదు అవే సరిపోతాయి అన్నమాట. వేసుకొని అందులోనే కొంచెం 1 స్పూన్ ఆయిల్, అలాగే ఆ రైస్కి సరిపడ సాల్ట్ అనేది వేసి బాగా బాయిల్ చేయాలండి వాటర్ అనేది. ఈలోపు ఏంటంటే చికెన్ ఒక 250 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి. చికెన్లోని వాడు బిర్యానీ పేస్ట్ అనేది ఇచ్చారు కదా, అది బాగా కలుపుకొని చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసుకోవాలి మనం. ఈలోపు వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసుకున్న రైస్ అనేది, బాస్మతి రైస్ అనేది అందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత రైస్ని బాయిల్ చేయాలి బాగా. మరీ ఎక్కువగా బాయిల్ చేయకూడదు అండి, ఒక 70% రైస్ అనేది మనం కుక్ చేసుకోవాలి. ఈలోపు రైస్ కుక్ అవుతూ ఉంటుంది, మనం స్టవ్ మీద ఏంటంటే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అనేది మనం కుక్ చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసి అందులో కొంచెం స్పైసెస్ అనేవి వేసి 2 ఉల్లిపాయలు పొడుగ్గా ముక్కలు అనేవి కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం బిర్యానీ పేస్ట్ అనేది వేసి చికెన్ని మ్యాగ్నేట్ చేసాం కదా, ఆ చికెన్ అనేది అందులో వేసుకొని చికెన్ని బాగా కుక్ చేయాలి. కొంచెం అటు ఇటు బాగా వేపుకొని మూత పెట్టుకుంటే చికెన్ అనేది బాగా కొంచెం బాయిల్ అవుతుందండి. ఈలోపు రైస్ అనేది పక్కన ఉడుకుతుంది కదా, ఈలోపు చికెన్ కూడా ఇటు సైడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. రెండు ఒకేసారి మనం స్టవ్ మీద చేసుకోవచ్చు. ఇలాగ రైస్ 70% ఉడికితే సరిపోతుందండి. కొంచెం చికెన్ బాగా వేపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే కొంచెం బాగా బాయిల్ అవుతుంది. ఇలాగా చికెన్ అంతా కొంచెం బాగా ఆ మసాలా అంతా పట్టి బాగా కొంచెం ఉడికిన తర్వాత రైస్ అనేది మనకి ఆల్రెడీ 70% అనేది ఉడికిపోయింది. ఆ రైస్ అనేది ఈ చికెన్లో వేసుకోవాలండి, వాటర్ అనేది వేయకూడదు, జస్ట్ రైస్ మాత్రమే వేసుకోవాలి. ఇలాగా రైస్ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఘీ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే దమ్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ దమ్ బిర్యానీ అనేది మామూలుగా తెలియని వాళ్ళకి ఇలాగ ఇన్స్టెంట్గా బిర్యానీ కిట్ అనేది తీసుకొని చక్కగా దమ్ బిర్యానీ అనేది చేసుకోవచ్చండి. రకరకాల స్టేట్స్ స్టైల్స్లో ఉంటుందండి బిర్యానీ అనేది, మనకి ఏ స్టేట్ నచ్చితే అది తీసుకొని చేసుకోవచ్చు. ఇదేంటంటే రైతా పౌడర్, సీజనింగ్కి రైతా పౌడర్ అనేది ఇచ్చాడు కదండి, అదేంటంటే ఒక కప్పులో పెరుగు అనేది వేసుకొని అందులో ఈ పౌడర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి, పౌడర్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని అందులో కొంచెం ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకుంటే రైతా అనేది మనకి రెడీ అయిపోతుంది.
ఇదిగోండి దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఆలస్యం, చక్కగా సర్వ్ చేసుకొని ఇంకా బిర్యానీ అనేది మనం టేస్ట్ చేయడమే. చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఎవరైనా బిర్యానీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. చూసారు కదండి బిర్యానీ, ఎవరికైనా నచ్చితే ఈ కిట్ తీసుకొని చక్కగా బిర్యానీ అనేది చేసుకోండి. ఈ వీడియో నచ్చితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో కలుస్తానండి, ఉంటానండి, బాయ్.